అన్ని దేశాలలో అన్ని రంగాలలో తెలుగువారి భాగస్వామ్యం ఎంతో ఘనమైనదని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పెరేడ్ కమాండర్ కె సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వర్గీయ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వందన సమర్పణతో కార్యక్రమాన్ని ప్రారంభించగా కుమారి అఖిలాండేశ్వరి ఆంధ్రప్రదేశ్ అవతరణ పరిణామక్రమాన్ని క్లుప్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో ఆత్మీయంగా ఉండే తెలుగు భాష ద్రావిడ భాష దగ్గరగా ఉంటుందన్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ రంగంలో చూసినా తెలుగువారు తప్పక ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉందని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు దేశానికే ధాన్యాగారంగా నిలిచాయన్నారు. అలాగే విశాఖపట్నం నెల్లూరు పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అపార వనరులు కష్టపడే తత్వం క్రమశిక్షణ బలమైన ప్రభుత్వ వ్యవస్థ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిఆర్ఓ డేవిడ్ రాజు ఏలూరు ఆర్డీఓ శ్రీమతి పి రచన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు పెనుమాల విజయబాబు శ్రీమతి పోసిన శ్రీలేఖ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్రనాథ్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మనం ఆంధ్ర రాష్ట్రంలో అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వతంత్రాలు ఆయన చేసినటువంటి త్యాగ ఫలానికి నిరతగా మనం అందరం కూడా గుర్తించాలి. ఆయన రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన అమరజీవి అయిన సూచి చంద్రాలు ఉన్నంత వరకు కూడా ఆయన ఎప్పుడూ చెల్లించలే. పొట్టి శ్రీరాములు గారికి అలంకరింపజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నారు. మహనీయుల యొక్క త్యాగఫలం మహనీయులు చేసినటువంటి వారి యొక్క కృషి మనం ఏ నాకు మర్చిపోకూడదు. నవంబర్ 1 వస్తుంది, అక్టోబర్ 2 వస్తుందంటే గాంధీ గారు వస్తారు, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వస్తారు. వీళ్ళందరూ కూడా సమాజం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులు. వారందరికీ ఒక్కసారి మనం జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు పరజీవి శ్రీరాములు వందనం 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 మహాజోహారులు జోహారులు అమరజీవి శ్రీరాములు వందనం 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 మహాజ పాడి పంటల నిలవుగాల పర్మిషన్ డే దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరికీ నమస్కారం తెలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసినప్పుడు మనందరికీ అఖిలేశ్వరి చాలా చక్కటి స్పీచ్లో చాలా తక్కువ సమయంలో మొత్తం చరిత్ర చెప్పింది చెప్పాలి. మేము వచ్చాము ఆంధ్ర రాష్ట్రంలో 974 కిలోమీటర్ కోస్ట్ లైన్, ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లాంటి రైస్ బౌల్ ఆఫ్ ద కంట్రీ అనేటువంటి డిస్ట్రిక్ట్స్, వైజాగ్ లాంటి ఇండస్ట్రియల్ హబ్, నెల్లూరు లాంటి ఇండస్ట్రియల్ హబ్, ఎట్లాంటి దేర్ ఇస్ నో క్రాప్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ నాట్ గ్రోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ స్ట్రెంగ్త్, హిస్టారికల్ స్ట్రెంగ్త్, ఇంత ఆత్మీయంగా ఇంత మధురంగా ఉన్నటువంటి తెలుగు భాష సంస్కృతంతో ద్రవిడియన్ భాషల్లో సంస్కృతంతో టోటల్ చాలా దగ్గర ఉన్నటువంటి భాష తెలుగు భాష, ఒక చాలా స్ట్రాంగ్ కల్చరల్ హెరిటేజ్. ఏ జిల్లాకి వెళ్ళినా మీరు, ఏ తాలూకుకి వెళ్ళినా మీరు కల్చరల్ హెరిటేజ్ కనపడుతుంది.
ఇసాపూర్ కట్టినటువంటి టెంపుల్స్ స్వయం వైకుంఠం స్వామివారు తిరుమలలో ఉండటం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కాకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి లేదు. మాకున్నటువంటి వదరాలు, మాకున్నటువంటి ఇంగ్లీష్లో అంటాం ఆంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్, కష్టపడే తత్వం, క్రమశిక్ష మరియు ఒక చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ సిస్టమ్ వ్యవస్థ,